టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పారిశ్రామిక అభివృద్ధి అంటూ హడావుడి. 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు 340 ఒప్పందాలు చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. పరిశ్రమ తీసుకురాలేదు, ఇప్పుడు ప్రజలను మోసం చేసినందుకు సమ్మిట్. అదానీ కంపెనీ సంక్షోభంలో ఉందని, ఈ కంపెనీలపై కోర్టు విచారణ జరుగుతుంది. చంద్రబాబు హయాంలో 2500 కోట్లతో అమరరాజా పర్మిషన్ తెస్తే జగన్ వేధింపులు తట్టుకోలేక తెలంగాణకు పోయింది. హీరో హోండా, సెల్కాన్, క్లౌడ్ సిటీ కంపెనీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. మీరు ఎంఓయూ ప్రకటన, మీరు ప్రభుత్వం మీరు ప్రకటన చేయడం కాదు, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కానీ చైర్మన్ కానీ, మేము 235000 కోట్లు వైజాగ్లో పెడతా ఉన్నాం, పూడి మడకలో 75000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి ఒక ప్రకటన చేయమనండి, చేయరు. అలాగే 100000 రూపాయలు కూడా లేని ఇండోసెల్ ఎనర్జీ కడప జిల్లాలో దానికి 450 ఎకరాలు పవర్ ప్లాంట్కి, అలాగే జల విద్యుత్కి, అలాగే కొలిమిగుండంలో నమో 3500 కోట్లు అన్నారు, అలాగే 2000 ఎకరాలు కొలిమిగుంట, మైలవరంలో 3400 ఎకరాలు. 100000 రూపాయలు కూడా మూలధనం లేని కంపెనీకి, ఇండోసెల్ ఎనర్జీకి ఇన్ని 1000 ఎకరాలు కడపలో దారాదత్తం చేయడానికి వెనక ఎవరున్నారు? వాళ్ళు ఫైనాన్షియల్ షీట్ బయట పెట్టమనండి, వాళ్ళ టర్న్ ఓవర్ ఏంటో, ఆ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో బయట ఆన్లైన్లో పెట్టండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. ఇవాళ అంబానీ గారు వచ్చారు, ఏమి ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను అడుగుతాము, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ లేదు. ఏమి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు అంబానీ గారు అని చెప్పి ఈ రాష్ట్రానికి అని అడుగుతా ఉన్నా, ఎక్కడా కూడా లేదు. వేదాంత కంపెనీ ఉంది, అప్పుల్లో ఉంది, కంపెనీ నడిచే పరిస్థితుల్లో లేదు. అటువంటి కంపెనీకి 12500 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని చెప్పి ఎంఓయూలో రాశారు. ఆ కంపెనీ ఎక్కడి నుంచి డబ్బు తేగలదు, ఎక్కడ పెట్టుబడి పెడుతుంది, ఎప్పుడు పెడుతుంది, ఎంతమంది ఉద్యోగాలకు ఇస్తుంది. అలాగే డేటా సెంటర్ టీడీపీ అయ్యంలో తెచ్చాం, వాళ్ళని బెదిరించి పక్క పెట్టారు. తర్వాత లుల్లు కన్వెన్షన్ సెంటర్ తెచ్చాం, డేటా సెంటర్ వేళ తెచ్చింది దగ్గర దగ్గర 70000 కోట్లు ఆ రోజు పరిస్థితుల్లో, లుల్లు కంపెనీ 2000 కోట్లు. అలాగే టైటాన్ ఎలక్ట్రికల్ వెహికల్స్, ఫినిటెక్ వ్యాలీ, మిలియన్ ఐటీ, ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చాం. కియా ఎంప్లాయ్మెంట్ వచ్చింది, కియాని బెదిరిస్తే అదొక 6-7000 కోట్లు మద్రాసు పోయింది, అమర రాజాని బెదిరిస్తే 2500 కోట్లు అమ్మో అదేమో తెలంగాణకు పోయింది. ఈ పోయిన అందరినీ బయటికి పంపించేసి పెట్టుబడిదారులకి ఎవరికి నమ్మకంగా ఈ రాష్ట్రాన్ని చేసి ఈవేళ 13 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేస్తున్నాం, 7 లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నాయంటే ఎవడో నమ్మడానికి సిద్ధంగా లేదు. ఇదంతా కూడా నమ్మక, అంతా కూడా ప్రజలను మభ్యపెట్టడానికి. ఇక్కడ ఎవరు ఎప్పుడు కంపెనీ పెడతారు, ఎవరు ఫైనాన్షియల్ ప్రతి కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఏంటి, ఫైనాన్షియల్గా బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ టర్న్ ఓవర్ ఏంటి, ఒకసారి ప్రజలకి ఒక డాక్యుమెంట్ ఇవ్వండి. ఎక్కడా లేదు. అంబానీ గారు పెట్టుబడి పెట్టరు, ఎన్టీపీసీ పెట్టుబడి పెట్టదు, మేనేజ్మెంట్ ఎండిని ప్రకటన చేయమనండి. 100000 రూపాయలు పెట్టుబడి లేని ఇండోసెల్ ఎనర్జీ పెట్టుబడి పెడుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు, 8000 ఎకరాలు ఏ బేస్ మీద ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు తెలియజేయవలసిన అవసరం ఉంది. అదానే అప్పులు ఊబులో పడ్డాడు కంపెనీ ఏమో, ఎక్కడికక్కడ ప్రజలు చేసిన అక్కడ మన ప్రపంచంలో ఉన్న ఎక్స్పర్ట్స్ చేసిన కామెంట్స్తో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు, ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంది అదానీ కంపెనీ అంతా. ఈవేళ వాళ్ళు 1000 కోట్లు పెడతారంటే ఎవరు నమ్మింది? ఇక్కడ కంపెనీలు అన్నీ కూడా డొల్ల కంపెనీలే, రాష్ట్రంలో ఉన్న భూములు దోచుకోవడానికి వచ్చిన కంపెనీలే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ సెమెంట్ మట్టికి, ఇది చంద్రబాబు నాయుడు సెమెంట్కి దీనికి డిఫరెన్స్ ఉంది. ఆ సెమెంట్ ఎప్పుడు కూడా కంపెనీ వాళ్ళు వచ్చి, ఆ సెమెంట్ ఎప్పుడు కూడా ప్రజలకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చింది చంద్రబాబు సెమెంట్.